దూరంగా ఉన్న రాజ్యంలో ముగ్గురు అందమైన సోదరీమణులు ఉండేవారు. వారి తండ్రి మహారాజు అతని కుమార్తెలు నృత్యం చేయడాన్ని ఇష్టపడేవారు. అందువల్ల తరచుగా విందులు ఏర్పాటు చేసేవారు. అయితే ప్రతి యువరాణులు చాలా బాగా నృత్యం చేసేవారు. చిన్న యువరాణి తన అక్కలతో సమానంగా నాట్యం చేయలేకపోయేది. మియా, నువ్వు నాట్యం చేసేటప్పుడు ఇంకొంచెం అందంగా ఉండవచ్చు. చిన్న యువరాణి మనోహరంగా నృత్యం చేయలేకపోయేది. ఆమె నిజంగా కోరుకున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్న అతిథులు కూడా ఆమె వింత నృత్యాన్ని చూస్తున్నారు. ఎలా నాట్యం చేస్తుందో చూడు, ఎందుకలా కదులుతుందో. మియా చాలా బాధపడింది. ఆమె వెంటనే బాల్ రూమ్ ను విడిచిపెట్టి వెళ్ళింది. తనని తాను అడవిలో లోతైన క్యాబిన్ లో బంధించుకుంది. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఎలా బాగా డాన్స్ చేయాలో ఆలోచిస్తోంది. ఒక యువకుడు ఇంటి గుండా వెళ్తున్నట్లు ఆమె గమనించింది. అతను చాలా అందంగా నృత్యం చేస్తున్నాడు వెన్నెల్లోకి. మియా మెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది. అదే సమయంలో ఒక ఉడత కారణంగా మియా అకస్మాత్తుగా అరిచింది. ఇదేమిటి? ఆ వ్యక్తి డాన్స్ చేయడం ఆపేశాడు. అప్పుడు వారి కళ్ళు కలుసుకున్నాయి. మీరు బాగానే ఉన్నారు కదా మేడం. నేను ఉడతను చూసి భయపడ్డాను. వారి స్వభావమే అలా ఉంటుంది, మీరు భయపడకండి. మియా అతనికి ఏ సమాధానం చెప్పలేదు. అతను డాన్స్ ఎలా బాగా చేయగలిగాడో అడిగింది. అతను తను వేసుకున్న షూస్ ని చూపించాడు. నేను బూట్లను చేస్తాను. ఇలా నృత్యం చేసే బూట్లను చేయడానికి నేను ఖరీదైన సామాన్లను ఉపయోగిస్తాను. ఇక ఇలాగే నేను ప్రతిరోజు అడవిలో నృత్యం చేస్తాను. ఓ, నేను నమ్మలేకపోతున్నాను. నాకు మీలాంటి షూమేకర్ కావాలి. చెప్పులు కుట్టేవాడు బయటికి తీశాడు అతని బ్యాగ్ నుండి 3 జతల మ్యాజిక్ బూట్లు. మీ కళ్ళు మూసుకోండి, మరి ఇందులో నుంచి ఏదైనా మ్యాజిక్ బూట్లను మీరు ఎంచుకోండి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి మ్యాజిక్ బూట్ల వెనకాల ఒక రహస్యం ఉంది. ఒకవేళ మీరు ఆ నియమాలను పాటించకపోతే గనక ఆ బూట్లు మీపై మ్యాజిక్ చేయవచ్చు. మియా వెంటనే కళ్ళు గట్టిగా మూసుకుంది. మరోవైపు షూమేకర్ దీన్ని అవకాశంగా తీసుకుని బూట్లని తారుమారు చేశాడు. ఇప్పుడు మీకోసం ఒక జోడి బూట్లను ఎంచుకోండి. దయచేసి నన్ను అత్యంత మనోహరంగా ఉండనివ్వండి. మియా ప్రకాశవంతమైన ఎరుపు బూట్లని ఎంచుకుంది. కళ్ళు తెరిచింది. ఈ బూట్లు తీసుకెళ్ళండి, ఇవి మీవే ఇప్పుడు. కానీ మర్చిపోకండి, ఈ బూట్లను మీరు కేవలం పౌర్ణమి రోజు రాత్రి మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ వీటిని వేరే రాత్రి వేసుకుంటే గనక ఈ బూట్లను మీరు ఎప్పటికీ విడిపించలేరు. ఇదే నియమం. మియా ఉత్సాహంగా మ్యాజిక్ షూస్ తీసుకుంది. రాజభవనానికి బయలుదేరింది. యువరాణులు తమ సోదరి మియాను చూసి ఆశ్చర్యపోయారు. వారెంతో ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. మియా, నువ్వు ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నావు? మీ చేతిలో ఏమిటుంది? ఏమీ లేదు. అందరూ ప్యాలెస్ హాల్లో గుమిగూడారు మరొక నృత్యం విందు కోసం. మియా యువరాణి సిస్టర్స్ మనోహరంగా నృత్యం చేయడం ప్రారంభించారు. ఎప్పటిలాగే వారు అత్యంత అందమైన దుస్తుల్లో. లిటిల్ ప్రిన్సెస్ మియా మ్యాజిక్ బూట్లు ధరించింది. ఆమె షూమేకర్ నుండి వచ్చి తెచ్చుకున్నది. ఆమె ఎంతో అందంగా డాన్స్ చేసింది. ఆమె పాట యొక్క లయను కొనసాగించింది. చాలా శాంతంగా యువరాజ సోదరీమణిలో అతిథులు మియాను చూసి ఆశ్చర్యపోయారు. మియా మనోహరంగా నృత్యం చేసింది. కానీ షూమేకర్ చెప్పిన నియమం మర్చిపోయింది. ఎందుకంటే ఆ రాత్రి ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు లేడు. మియా డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె నెమ్మదిగా కనిపించకుండా పోయింది. ఆమె డాన్స్ మ్యాజిక్ బూట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో హాల్లో ఉన్న అందరూ భయంతో అరుస్తూ పారిపోవడం మొదలుపెట్టారు. నువ్వు చూసావా? అయ్యో బాబోయ్, మియా మాయమైపోయింది.
అయ్యో అందరూ అరుస్తూ ఉంటే మియా కళ్ళు తెరిచింది. కానీ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. గదిలో అతి పెద్ద అద్దం ముందు నిలబడి తను ధరించిన మ్యాజిక్ బూట్లు మాత్రమే చూసింది. ఆమె కనిపించలేదు. అయ్యో నేను అదృశ్యమైపోయాను, నేను బూట్ల నియమాన్ని మర్చిపోయాను, ఇవి నా పాదాలకు అతుక్కుపోయాయి. నేను షూ మేకర్ని వెతకాలి ఇప్పుడు. మియా మాటలు కూడా ఎవరికీ వినిపించలేదు. నిజానికి అందరూ భయాందోళనతో ప్యాలెస్ నుండి బయలుదేరిపోయారు. ఎరుపు బూట్ల కారణంగా హాల్లో ఎడమ మరియు కుడివైపుకు నడుస్తున్నాయి. మియా వెంటనే హాల్ నుండి బయటకు పరిగెత్తింది. యువరాణి సోదరీమణులు కూడా ఆమెను అనుసరించారు. ముగ్గురు యువరాణులు రాత్రి చిమ్మ చీకట్లో అడవి గుండా నడుస్తున్నారు. వాళ్ల క్యాబిన్ దగ్గరికి రాగానే వారు ఆ యువ షూమేకర్ని చూశారు. ఈ మనిషి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. అతని బూట్లు మియాలానే ఉన్నాయి, దానికి తోడు అతని బ్యాగ్ నిండా షూస్ ఉన్నాయి. మియా సోదరీమణులు షూమేకర్ను సహాయం కోరారు. అయితే చెప్పులు కుట్టేవాడు చెప్పినట్టు ఆమె వేచి ఉండాలి అని, తర్వాతి పొన్నమి రాత్రి మంత్రం విచ్ఛిన్నమవుతుందని. మియా చాలా కలత చెందింది. ప్రారంభించింది ఆమె పాదాలు నాన్ స్టాప్ గా నొక్కడం. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఒకవేళ మనం అలా చేస్తే గనక ఆ ఒక బూట్లలో ఉన్న మ్యాజిక్ ఏదైతే ఉందో అది విహీనమైపోతుంది. ఒకవేళ మీరు చేస్తే గనక మీ కాళ్ళని 3 సార్లు ఒకదాన్ని ఒకటి కొట్టండి. అదృశ్యమయ్యే కంటే ఆ బూట్లను వదులుకోవడమే మంచిదని మియా అనుకుంది. ఆమె తన పాదాలను 3 సార్లు కొట్టుకుంది. షూమేకర్ ఎదురుకుండా వెనుక మియా. వారు బావి దిగువకు ఇంకొంచెం దూరం ముందుకు వెళ్లారు. చెప్పులు కుట్టేవాడు బావి కిందకు దూకాడు. ఇది చూసి యువరాణులు ఆశ్చర్యపోయారు. కొంతసేపటి తర్వాత చెప్పులు కుట్టేవాడు బావిలో నుండి బయటకొచ్చాడు, చేతి నిండా బకెట్తో. నేను ఈ మట్టిని ఆ బూట్లపై చల్లి దానిలోనున్న మ్యాజిక్ ని తీసేస్తాను. హోమేకర్ చెప్పినట్లుగానే మంత్రం విచ్ఛిన్నమైపోయింది. మ్యాజిక్ షూస్ పైన పున్నమి ధూళిని చల్లినప్పుడు మియా మళ్లీ కనిపించింది. సోదరీమణులు వెంటనే ఆమెని కౌగిలించుకున్నారు. మియా నీకు మంత్రం లేదా మ్యాజిక్ అవసరమే లేదు, నువ్వు అద్భుతంగా నృత్యం చేయగలవు, చిన్నట్టుగా చేస్తారు. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ధన్యవాదాలు షూమేకర్, చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి లిటిల్ ప్రిన్సెస్ మియా తనదైన రీతిలో నృత్యం చేసింది. ఆమె ఎప్పుడు కోరుకున్నట్లుగానే మరియు 7 మరుగుజ్జులు. ఒకనొకప్పుడు ఒక మంత్రించిన అడవి చుట్టూ మంచు తెల్లటి కోటలో నివసించే ఒక దయగల హృదయపూర్వక రాణి ఉండేది. చల్లని శీతాకాలపు రోజున మసకబారిన హిమపాతం చూస్తున్నప్పుడు రాణి పగటికలు కనేది. పిల్లలు బయట మంచులో పరిగెత్తడం ఆమె వినగలిగేది. ఆమె కిటికీని తెరిచి వాళ్లను చూడ్డానికి ఆలోచించేది. ఆ చల్లని గాలికి ఆ రాణికి ఇష్టమైన ఎర్ర రుమాలు గాలికి ఎగిరిపోయింది. ఆమె ఎంతో దయతో రాణికి కృతజ్ఞతలు చెప్పారు. వారెంతో ఎదురు చూశారు. దయగలి హృదయ రాణికి కృతజ్ఞతలు చెప్పారు. ఆమెకు నాకొక కూతురుంటే ఎంత బాగుండేదో, ఈ తెల్లటి మంచు చెర్రీ ఎరుపు పెదవులు ఒక అందమైన గుండె ఉండాలని. నెలలు గడిచాయి. హృదయపూర్వక రాణి కల నిజమైంది. 9 నెలల తర్వాత ఆమె చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరింది. రాజుకి రాణికి ఆడపిల్ల పుట్టింది. ఎంతో అందమైన పిల్ల అది. ఆమె వారికి స్నో వైట్ అని పేరు పెట్టారు. వారి ఆనందానికి ఎక్కువ రోజులు కొనసాగలేదు. స్నో వైట్ చిన్న అమ్మాయిగా ఉండగా రాణి కన్ను మూసింది. ఆకాశంలో ఒక నక్షత్రంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత స్నో వైట్ తండ్రి హెల్లా అనే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కొత్త రాణి అందంతో రాజు ఆశ్చర్యపోయాడు. అందువల్ల ఆమె అహంకారంతో ఉండేది, గర్వంగా ఉందని ఎప్పుడూ గ్రహించలేకపోయాడు. గోడపై అద్దము, మీరందరిలో అద్భుతమైన వ్యక్తి ఎవరు? ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక్కడ లేరు. నాకన్నా అందంగా ఎవరు ఉండలేరు.
స్నో వైట్ ఒక అందమైన యువతగా ఎదిగింది. ఆమె తండ్రి రాజు తన సైనికులతో సుదీర్ఘ ప్రయాణంలోకి వెళ్లాడు. అతను వెళ్లే ముందు అతనికి పెద్ద కౌగిలింత ఇచ్చాడు. నువ్వు బాధపడకు స్నో వైట్, నేను తిరిగి వస్తాను. ఒకరోజు అనుకోకుండా దుష్టహృదయపు రాణి హెల్లా తన చాంబర్ కి డంకోవ్ని పిలిచింది. నా మ్యాజిక్ మిర్రర్ ని తెరవండి డంకోవ్. చెంబర్లైన్ డంకోవ్ వికృతమైన వాడు. కవర్ ను తన పైకి లాగాడు. మూర్ఖుడా, ఎప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో. రాణి అద్దంలో తనను తాను చూసుకుని ప్రశంసించిపోయింది. గోడ పైన అద్దమా, వీళ్ళందరిలో ఎవరు మంచివారు? మ్యాజిక్ మిర్రర్ ఆమెకు సమాధానమిచ్చింది. ఏ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. స్నో వైట్ చాలా అందగత్తె. హెల్లాకు చాలా కోపం వచ్చింది. అలా జరగడానికి వీల్లేదు, నాకన్నా అందంగా ఎవరు ఉండరు. మొత్తం కోపంతో కోటంతా కదిలిపోయింది. ఆమె దుష్ట హృదయం స్నో వైట్ యొక్క అందాన్ని నాశనం చేయాలనుకుంది. ఆమె ఒక ప్రణాళిక వేసింది. స్నో వైట్ ని మంత్రముగ్ధమైన అడవిలోకి తీసుకెళ్లి చంపమ్మని అడిగింది. ఆమె హృదయాన్ని నాకు తీసుకుని రండి. స్నో వైట్ రాజవేటగాడిని నమ్మింది. అతనితో కలిసి అడవిలోకి వెళ్ళింది. దారిలో ఆమె గాయపడిన పక్షిని నేల మీద చూసింది. స్నో వైట్ పక్షిని ఎత్తుకుని దాని రెక్కల్ని సహాయపడింది. ఆమె వెనకే రాజవేటగాడు ఆమె పైకి చొప్పించాడు. వెంటనే స్నో వైట్ ను బాణం వేయడానికి విల్లందుకున్నాడు. అతను విల్లును ఎక్కపెట్టి లక్ష్యం చూశాడు. కానీ ఆ అమ్మాయికి దయగల హృదయం ఉందని అతను చూడగలిగాడు. అది తప్పు అని నిర్ణయించుకున్నాడు. స్నో వైట్ ని చంపడం వద్దని మనసు మార్చుకున్నాడు. స్నో వైట్ మీ ప్రాణాలను తీమిన ఆమె నన్ను ఆదేశించింది. నేను మీలాంటి మంచి ఇంకా దయగల వ్యక్తిని చంపలేను. నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవాలనుకున్నారు? తాను క్వీన్ హెలా. మీరు తప్పక పారిపోవాలి, ఇంకా దాంకోండి. వేటగాడు రాణిని మోసగించడానికి ఆలోచించాడు. ఒక అడవి పందిని చంపడానికి ఎంచుకున్నాడు. అందువల్ల అడవి పంది హృదయాన్ని రాణి వద్దకు తీసుకెళ్లి హెల్లాకు యువరాణి మరణించిందని ఇచ్చాడు. యువరాణి భయపడింది. చీకట్లో అడవుల్లోకి పరిగెత్తింది. ఆమె ఇకపై పరిగెత్తే వరకు రాత్రి పదిరైన కొమ్మలు గబ్బిలాల ద్వారా అడ్డుకుని కష్టపడింది. ఆమె ఒక చెట్టుపై కుప్పకూలి చల్లటి చీకటి మంత్రించిన ప్యారసెట్లో నిద్రపోయింది. వేటగాడు కోటను చేరుకున్నాడు. మహారాణికి వందనం చేశాడు. నేను మీ ఆదేశాన్ని నెరవేర్చాను. క్వీన్ హెల్లా ఒక అందమైన బాక్సు తీసుకుని హృదయాన్ని పరిశీలించింది. స్నో వైట్ చనిపోయిందని నమ్మింది. తనొక చెడునవ్వు నవ్వి కోట గుండ ప్రతిధ్వనించేలా చేసింది. చివరికి సూర్యుడు ఉదయించినప్పుడు స్నో వైట్ అడవి నడిబొట్టున ఉన్నట్టు గుర్తించింది. అక్కడ ఆమె ముందు ఒక అందమైన చిన్న ఇల్లు కనిపించింది. ఒక చిన్న తోట గేటు పికెట్ కంచెతో ఉంది. చిన్న చిన్న కిటికీలు, డోర్ బెల్స్తో ఒక రౌండ్ ఆకుపచ్చ తలుపు ఆమె గంట మోగించింది. కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. ఆమె తలుపు తట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అది తెరుచుకుంది. లోపల ప్రతిదీ చాలా చిన్నగా ఉంది. ఆమె ఒక బొమ్మ ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. చిన్న కుండలు, చిన్న చెంచాలు, చిన్న గ్లాసులు. ఆమె ఒక చిన్న గిన్నె సూప్ దొరికినప్పుడు ఆమె చాలా ఆకలితో ఉంది. ఆమె దాన్ని నెమ్మదిగా తినేసింది. ఆపై ఒక చిన్న మంచం మీద నిద్రపోయింది. ఎక్కువ దూరంలో కాకుండా ఇంటి యజమానులు ఆ ఇంటికి వచ్చి పనిని ముగించుకొని వచ్చారు.
వారు లోపలికి ప్రవేశించిన వెంటనే ఏదో తప్పు జరిగిందని వారికి అర్థమైంది. దాంతో వారు నిశ్శబ్దంగా నడిచి గుసగుసలాడారు. ఎవరో నా రొట్టెని తినేశారు, ఎవరో నా ప్లేట్ని వాడారు, ఇక్కడ ఎవరో నా మంచం మీద పడుకుని ఉన్నారు. ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయి. ఏం జరుగుతుంది, పట్టుకోండి. తను లేచిపోయింది, తను దాంకుని ఉంది దుప్పటిలో. నువ్వు అసలు భయపడద్దు చిన్న పిల్ల, మేము ఆ ఏడు మరుగుజ్జులం. నేను ఏస్, నేను జాలీ, యాంగ్రీ, క్యూరియస్, సిలీ, షాయ్ అండ్ లేజీ. నేను స్నో వైట్ని. నన్ను మీరు క్షమించాలి, నేను మిమ్మల్ని అడగకుండా వచ్చాను. స్నో వైట్ అంబాళ్ళకి జరిగిందంతా చెప్పింది. ఆమె కథ వినగానే మరుగుజ్జులు ఎంతో బాధపడ్డాయి. కాబట్టి వారు తమ ఇంట్లో ఉండేందుకు కలిసి ఉండొచ్చని చెప్పారు. అయితే ఒక్క షరతు ఉందని చెప్పారు. మాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. నీ గొంతు చాలా అందంగా ఉంది యువరాణి. కోటకు దూరం అయ్యాను, ఆకాశం వైపు చూస్తూ నా తల్లితో మాట్లాడా. ఆమె ఇప్పుడు ఒక తారైంది. ఈ అడవిలో నేను ఆనందంగా ఉన్నా, నా చిన్న స్నేహితులు నన్ను రక్షిస్తున్నారు. నా చిన్న హృదయాలు ఆశతో ఉన్నాయి, ఈ చిన్ని హృదయాలు మళ్ళీ గెలుస్తాయి. దూరంగా మరొక దేశంలో ఒక అందమైన యువరాజు ఉన్నాడు. అతని పేరు ఆంట్వాన్. అతను రాత్రి కూర్చుని నక్షత్రాలను చూడడం ఇష్టపడతాడు. ఇది అతను ప్రేమిస్తున్న వ్యక్తుల గురించి గుర్తు చేస్తుంది. ఒక రాత్రి అతను స్నో వైట్ యొక్క ముఖాన్ని ఆకాశంలో చూశాడు. అతను ఆమెను వెతకాలని భావించాడు. ఆమె ప్రమాదంలో ఉందని అనిపించింది. అతనికి ఒక మాయాహారం ఇచ్చింది. దాంతో ప్రిన్స్ ఆంట్వాన్ తన నమ్మదగిన గుర్రాన్ని తీసుకుని ఆకాశంలో అందమైన ముఖాన్ని వెతకడానికి దూరంగా వెళ్లిపోయాడు. తిరిగి కోట వద్దకు దుష్ట హృదయపూర్వక హెల్లా మళ్లీ మ్యాజిక్ అద్దం ముందు ఉంది. డంకో, మ్యాజిక్ అద్దం వెతికి చెప్పు. నా అందాన్ని చూద్దాం. డంకో ప్రవేశించాడు. దానిపై అడ్డంగా ఉన్న గుడ్డని పక్కకు లాగాడు. దాన్ని దాదాపు పగలగొట్టాడు. డంకో అటువంటి వికృతమైన సహాయకుడు. ఎల్లప్పుడూ చాలా కష్టమైన సమయాల్లో ఇబ్బందికరమైన వికృతమైన రూపంలో మారిపోతాడు. రాణి అతనితో నిరంతరంగా కోపంతోనే ఉండేది. డంకో వెళ్ళిపోగానే హెల్లా రాణి అద్దం ముందుకు వెళ్లి అడిగింది. ఆమె ఎంత అందంగా ఉందో చెప్పమని అడిగింది. గోడపైన అద్దమా, అందరికంటే అందమైన వారెవరు? క్షమించండి నా రాణి, కానీ ఏడు మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమిలో అత్యంత అందమైనది. లేదు, ఒప్పుకోను. స్నో వైట్ చనిపోయిందని నేను అనుకున్నాను. రాణి రాత్రంతా అలాగే ఉండిపోయింది. స్నో వైట్ ను ఒక్కసారిగా చంపడానికి ప్రణాళికలు వేసింది. ఆమె మారు వేషంలో ఉండడానికి ఉత్తమ మార్గమని నిర్ణయించుకుంది. ఆమె ఒక అందమైన చిన్న కుందేలుగా మారిపోయింది. ఉదయం మరుగుజ్జులు పనికి వెళ్లిపోయాయి. ఒక్కొక్కటిగా స్నో వైట్ చెంప మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాయి. ఆమె ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించాయి. ఇప్పుడు యువరాణి, అపరిచితులకి తలుపు తెరవకండి, అది సురక్షితం కాదు. అడవి ఎంతో ప్రశాంతంగా ఉంది. స్నో వైట్ తోటలోని పుష్పాలను నీరు పెట్టడం ప్రారంభించింది.
తోటలో కూర్చుని ఉన్నప్పుడు యువరాణివి చిన్ని బన్నీని గమనించింది. అది బాధలో ఉందనిపించింది. ఆమె వెళ్లి దాన్ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చింది. ఆమె కుందేలు దెబ్బతిన్న కాళ్ళు కట్టికట్టి మరుగజ్జ మంచం మీద ఎండలో విశ్రాంతి తీసుకోమని ఉంచింది. కుందేలు నిద్రపోతున్నట్లుగా అనిపించింది. కానీ అది గదిని విడిచిపెట్టిన వెంటనే కుందేలు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అప్పుడు అది కిందకి దూకి 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 తిరిగి దుష్టరాణి హెల్లాగా మారిపోయింది. ఆమె ప్లాన్ చేసినది ఇదే యువరాణి అక్కడ ఉందట్టుగా విషం నుండి చనిపోతుందని అనుకుంటూ ఆమె దిండులోకి విషాన్ని పోసింది. విషంతో చావాలని కోరుకుంది. స్నోవైట్ తోటలో పనిచేయకుండా చాలా అలసిపోయింది. ఆమె విశ్రాంతి కోసం లోపలికి వచ్చింది. ఆమె విషపూరితమైన దిండుపై తలదించుకోబోయింది. ఆమె మరుగుజ్జుల ఇంటికి రావడం వింది. యువరాణి తలుపు వద్ద వారిని కలుసుకుంది. ఒక రుచికరమైన విందు తర్వాత వారు రాత్రంతా నృత్యం చేశారు. స్నోవైట్ పొయ్యి ముందు నిద్రపోయింది. అది ఆమె చేసిన మంచి పని, ఎందుకంటే ఆమెకి విషపూరితమైన దిండుపైన నిద్రపోలేదు. రాణి తన కోటకు తిరిగి వచ్చినప్పుడు డంకో ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆమె తలుపుకు కాపలాగా ఉన్నాడు. ఆమె ప్రణాళిక ఫలించిందని భావించి ఆమె మ్యాజిక్ మిర్రర్ వద్దకు వెళ్ళింది. గోడ పైన ఉన్న అద్దమ్మా, అందరిలోకి అందమైన వారెవరు? మహారాణి, ఏడు మరుగుజ్జులతో నివసించే స్నోవైట్ ఈ భూమి మీద అందమైన అమ్మాయి కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఆమె భూమిలో అందంగా ఉండడానికి వీల్లేదు. నేను ఆమెను చంపేందుకు ప్రణాళిక వేసి వచ్చాను. స్నో వైట్. కొద్ది రోజుల తర్వాత ఆమె మరుగుజ్జులు పనిచేశారు. స్నో వైట్ కొన్ని దుస్తుల్ని ధరించాలని అనుకుంది. స్నో వైట్ తలుపు మీద చిన్నగా తట్టారు. తలుపు 3 సార్లు తట్టబడింది. స్నో వైట్ అది ఎవరో చూడ్డానికి తలుపు తెరిచింది. ఆమె ద్వారం బయట నుంచే చూసింది. అది ఒక వృద్ధ స్త్రీ. అసహ్యంగా ఉంది. బుట్టలో పళ్లతో ఉంది. మీరు ఎవరు? నేను అమ్ముకునేదాన్ని. నా దగ్గర ఎంతో రుచికరమైన పళ్ళున్నాయి. నువ్వు రుచి చూడాలనుకుంటున్నావా? స్నో వైట్ తలుపు తెరవడానికి భయపడింది. కానీ ఆమె ఎర్రగా ఉన్న పళ్ళని ఇష్టపడింది. ఇదిగో తీసుకో ఈ అందమైన రుచికరమైన పళ్ళని తిను. ఇది ఉచితంగా ఇస్తున్నా. స్నో వైట్ వృద్ధురాలిచ్చిన యాపిల్ తీసుకుంది. ఒక ముక్క కొరికింది. ఆ యాపిల్లో విషం ఉంది. సహాయం కోసం కేకలు వేయడానికి అరిచింది. నేల మీద పడింది. రహదారికి కొద్ది దూరంలో ప్రిన్స్ ఆంట్వాన్ తన గుర్రాన్ని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఆకాశంలో చూసిన అందమైన ముఖాన్ని కనుగొనడానికి ఎంతో దూరం ప్రయాణించాడు. రహదారికి కొంత దూరంలో ఒక వృద్ధ మహిళ వెంట నడుస్తున్నట్టుగా అతను చూశాడు. నిజానికి అకస్మాత్తుగా ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ఆమె ఒక ఇటుకను తీసుకుని రాజుని తలపగల కొట్టింది. యువరాజు మరియు అతని గుర్రం ఆశ్చర్యపోయారు. అతని ఆదేశాలను అడగకూడదని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత 7 మరుగుజులు వచ్చారు. వారు స్నో వైట్ మంచంపై ప్రాణం లేకుండా ఉండడం చూశారు. వారు ఎంతో విచారంగా ఉన్నారు. వారి హృదయాలు వెయ్యముక్కలుగా విరిగిపోయాయి. వారు ఒక అందమైన గాజు శవపేటికను పొందారు. ఆమెను దేశంలోని పొడవైన నదికి తీసుకుని వెళ్లారు. తద్వారా రాజప్రజలందరూ ఆమె అందం తెలుస్తుందని అనుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రిన్స్ తన గుర్రంపై నది ఒడ్డున ప్రయాణిస్తున్నాడు. పడవల్లో గాజు శవపేటికని గమనించాడు. అది ఒక అమ్మాయి అని గుర్తుపట్టాడు. యువరాజు ఎంతో విచారంగా ఉన్నాడు. కానీ శవపేటిక యొక్క ముఖ చిత్రాన్ని తెరిచారు. అతను తన జేబులో నుండి స్టార్టస్ నెక్లెస్ ని తీసుకుని యువరాణి మీద ఉంచాడు. గుడ్ బై నా యువరాణి. నా యువరాణికి వీడ్కోలు. మీరు ఎక్కడ ఉన్న నక్షత్రంలా ప్రకాశిస్తారు. అప్పుడు సరిగ్గా
ప్రిన్స్ స్నో వైట్ కదలిక చూశాడు. స్టార్ డస్ట్ నెక్లెస్ మాయాజాలం. అతను ఆకాశంలోకి చూసి ముఖాన్ని శ్రద్ధగా శోధించాడు. అతనికి బహుమతిగా ఇచ్చింది స్నో వైట్ ప్రాణాలను తెచ్చుకుంది. ఆమె మేల్కొన్నప్పుడు ఇంత అందమైన యువరాజు తన పక్కన నిలబడి తనని కాపాడడానికి వచ్చాడని చూసి ఆశ్చర్యపోయింది. వారు చివరకు ఒడ్డుకు చేరుకుని స్నో వైట్ కోటకు తిరిగి వచ్చినప్పుడు ఆమె యువరాజు ఆంట్వన్ రాజుకు వివరంగా చెప్పారు. రాజు ఇవన్నీ విన్న తర్వాత స్నో వైట్ ని చూశాడు. రాజు రాజ్యం నుండి బహిష్కరించాడు. రాజు మ్యాజిక్ మిర్రర్ ని అక్కడి నుంచి తొలగించాడు. రాణికి సంబంధించిన వస్తువుల్ని కూడా తొలగించాడు. కొన్ని నెలల తర్వాత స్నో వైట్ ప్రిన్స్ ప్రేమలో పడ్డారు. ఎందుకంటే ఇది వివాహం చేసుకున్నది కాదు, కోటలో ఒక అందమైన వివాహం జరిగింది. మరుగుజ్జులు కూడా ఆహ్వానింపబడ్డారు. అందరూ జరుపుకున్నారు సంబరాలు. ఒకసారి ఒక దూరదేశంలో ఒక మంత్రగత్తి ఉండేది. దాని ఉదాసీనతకు కారణం దానికి పిల్లలు కలగరని తెలియడమే. నిజానికి ఒకవేళ దానికి పిల్లలు ఉంటే అది వాళ్ళకి తన నిగూఢ రహస్యాలు శక్తిని వారికే ఇచ్చేది. అందుకే అది నిర్ణయించుకుంది మొదటి అమ్మాయిని అందరికీ దూరంగా తీసుకెళ్లి అచ్చు తన కూతురిలా పెంచి పెద్ద చేసేది. చెడు ఇంద్రజాలం మొత్తం ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఎక్కడ మంత్రగత్త ఉండేదో అక్కడికి కొద్ది దూరంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఉంటుండేవాడు. ఒకరోజు అతనికి మంచి శుభవార్త తెలిసింది. అతని భార్య చెప్పింది, మనం తల్లిదండ్రుల్ని కాబోతున్నాం. దురదృష్టవశాత్తు వారి సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. రైతు భార్య అనారోగ్యం పాలయింది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె బరువు తగ్గిపోతోంది. ఒకవేళ త్వరగా నయం కాకపోతే బిడ్డని కూడా కోల్పోతారు. ఆమె భర్త ప్రతి మందు, లాభకరమైన మూలికలు అన్నీ ప్రయత్నించాడు, కానీ నయం కాలేదు. ఆమెను చివరికి వైద్యుని వద్దకు వెడితే అతను ఒక పద్ధతి ఉంది, అలా చేస్తే ఆమెకు నయమవుతుందని చెప్పాడు. ఒక చెడ్డ మంత్రగత్త ఉంది, ఆమె వద్ద మాత్రమే ఈ వ్యాధిని నయం చేసే వనమూలికలున్నాయి. ఇప్పుడు కేవలం ఇది ఒకటే మార్గం. ఆ రైతు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ మంత్రగత్త భవంతిలోకి వెళ్ళాడు. తలుపుని తట్టాడు. ఏ మాత్రం భయం లేకుండా నా తలుపు తట్టావా? ఖచ్చితంగా ఏదో ముఖ్య విషయమే అయి ఉంటుంది. నా భార్యకి అనారోగ్యంగా ఉంది, ఆమె పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. మీ దగ్గర మాత్రం ఆ వైద్యానికి కావాల్సిన వనమూలిక ఉందని నేను విన్నానండి. అలాగా, ఇంతకీ నేను నీకు ఎందుకు సహాయం చేయాలి? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి. నా భార్య గర్భవతి, ఆమె చికిత్స చేయకపోతే నేను ఇద్దరినీ పోగొట్టుకుంటాను. అతని స్థితి గురించి విన్నాక మంత్రగత్త తన మనసుని మార్చుకుంది. అతనికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. మంత్రగత్తే చికిత్స కోసం మూలికల్ని ఇచ్చింది. నువ్వు ఈ మూలికల ఆకులని ఒక్కొక్క ముక్కగా చేసి నీ భార్యకు రోజూ తినిపించు, ఆమెకు నయమవుతుంది. అతను ఎంతో సంతోషంగా పరిగెత్తుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్యకు రోజూ ఆకుల ముక్కల్ని తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం మెరుగవ్వసాగింది. ఆమె కోల్పోయిన బరువు కూడా నెమ్మదిగా పెరగసాగింది. కానీ కొద్ది రోజుల తర్వాత మంత్రగత్త ఇచ్చిన ఔషధం అయిపోయింది. భార్య ఆరోగ్యం మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి ఎంతో తక్కువ సమయంలో ఆమె పరిస్థితి విషమించింది. మరో దారి లేకపోవడంతో ఆ రైతు మంత్రగత్త భవంతి వైపుకు మళ్లీ వెళ్లాడు. మంత్రగత్తకు తెలుసు ఆ వ్యక్తి మళ్లీ వస్తాడని. ఈ విత్తనం మాత్రమే నీ భార్యకు నయం చేయగలదు, దీన్ని నువ్వు నీ తోటలో నాటుకో, అప్పుడు నీ భార్యని పిల్లని కూడా కాపాడుకోగలవు. కానీ దానికో షరతు ఉంది, నువ్వు నీ బిడ్డను పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి. నేను నీ షరతుని ఎన్నటికీ ఒప్పుకోను. అయితే వెళ్ళిపోయి ఇక్కడి నుండి.
మంత్రగత్త అతని ముఖంపైనే తలుపు వేసేసింది. దుఃఖంతో ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యకు ఈ విషయం ఏమీ చెప్పలేడు కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమిస్తోంది. ఆమె బిడ్డకు కూడా ప్రమాదం కనిపిస్తోంది. రైతుకు రాత్రుళ్ళు నిద్రపడ్డం లేదు. ఒకవేళ మంత్రగత షరతుని ఒప్పుకోకపోతే తన భార్య బిడ్డని కూడా పోగొట్టుకుంటాడు. ఒకవేళ షరతును ఒప్పుకుంటే పుట్టగానే బిడ్డని ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ తన భార్య బిడ్డ ఇద్దరూ దక్కుతారు. అందుకే అతను నిర్ణయించుకున్నాడు. మంత్రగత మహలకు వెళ్ళాడు. అతను మంత్రగత షరతుని ఒప్పుకున్నాడు. విత్తనాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. మంత్రగత ఇచ్చిన విత్తనాన్ని తన తోటలో పాతిపెట్టాడు. విత్తనం అతి తక్కువ సమయంలోనే పెరిగి పెద్దదయింది. రైతు తన భార్యకు తను నాటిన మొక్క ఆకులు తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం రోజురోజుకు నయం కాసాగింది. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. కాని ఆ రైతుకు ఇప్పుడు భయంగా ఉంది. ఎంత అందమైన బిడ్డ! ఆ రోజు రాజమహల్లో ఒక ఉత్సవం జరిగింది. రాణి కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తన తర్వాత రాజకుమారుడున్నాడు. భవిష్యత్తులో రాజవుతాడు. రాజ్యంలో ప్రజలంతా పెద్ద మనసులో రాజుని రాణిని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎవరికీ తెలియదు భవిష్యత్తులో ఒకరోజు ఆ పిల్లలిద్దరి జీవితాలు ఎలా ఉంటాయన్నది. భార్యాభర్తలిద్దరి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ రోజు మంత్రగత్త వచ్చింది. బిడ్డని అడిగింది. భార్యాభర్తలిద్దరూ గుండెని రాయి చేసుకుని బిడ్డని ఆమెకిచ్చేశారు. నా కూతురు, నా చిట్టి కూతురు, అయ్యో ఇప్పటి నుండి నా కూతురు, మీరు చింతించకండి, ఈమెని చక్కగా చూసుకుంటాను, రపుంజల్ అని పేరు పెడతాను. మంత్రగత్తే బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎంతో పెద్ద టవర్ ఉంది. మంత్రగత్తే మెట్లపై నుండి టవర్ పై వరకు నడిచింది. ఆమె చివరికి భవంతిలో ఒక గది వరకు చేరింది. మంత్రగత్తే ఆ బిడ్డని అక్కడ పెంచసాగింది. రాపుంజల్, నా అందమైన బంగారు తల్లి! మంత్రగత్తెని తన తల్లి అనుకుని రాపుంజల్ ఆ టవర్లోనే తన జీవితాన్ని జీవించసాగింది. పగలంతా రాపుంజల్ టవర్ కిందకి దిగి మహల్ ఎదురుగా ఆడుకుంటుండేది. రాత్రి మళ్ళీ టవర్ ఎక్కి చివరి అంతస్తులో తన గదిలోకి వెళ్ళిపోతుండేది. మంత్రగత రాపుంజల్ అందమైన జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. మంత్రగత రోజు ఆమె జుట్టుని దువ్వెనతో దువ్వేది. చిన్న పిల్లకు ఇది బాగా నచ్చేది. రోజులు గడుస్తున్నాయి. రాపుంజల్ ఇప్పుడు పెద్దదయ్యింది. ఇప్పుడు ఆమె యవ్వన దశకు వచ్చింది. ఒకరోజు మంత్రగత టవర్ వద్దకు వెళ్ళింది. రాపుంజల్ని బయటికి పిలిచింది. రాపుంజల్, నా బంగారు తల్లి, నీ అందమైన జుట్టుని కిందకు విసురు. రాపుంజల్ తన అందమైన జుట్టుని కిందకు విసిరింది. ఆమె జుట్టు ఇప్పుడు కింది వరకు చేరుతోంది. చాలా బాగుంది. మంత్రగత టవర్ మెట్ల వరకు చేరుకుంది. మళ్లీ చివరికి మెట్ల వద్దకు వెళ్లి తన మాయ చేత జుట్టుని మెట్లపైకి విసిరింది. ఏ ఒక్కని మంత్రాలు చదివింది, మెట్లు మాయమైపోయాయి. ప్రపంచంలో ఏ మంత్రము కూడా ఈ మెట్లని మళ్ళీ వచ్చేలా చేయలేదు. జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది రాపుంజల్. ఆమెకి తెలిసింది ఈ టవర్ నుండి కిందకి తను ఎప్పటికీ వెళ్ళలేదని. మంత్రగత రోజు టవర్ కిందకి దిగడానికి రాపుంజల్ జుట్టుని ఉపయోగించేది. సాయంత్రం కూడా ఆమె టవర్ కిందకి వచ్చి రాపుంజల్ని పిలిచేది. రాపుంజల్, రాపుంజల్, నీ జుట్టుని కిందకి విసురు, మీ అమ్మ వచ్చింది. ఆమె గొంతు వినగానే రాపుంజల్ తన జుట్టుని కిందకి విసిరేది. దాన్ని పట్టుకుని మంత్రగత్తె పైకి వచ్చేది. అమ్మా, నువ్వు నన్ను టవర్ బయటికి ఎందుకు వెళ్ళనివ్వవు? నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? నా బంగారు తల్లి, నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను. అందుకే నీకు ప్రపంచపు చెడు నుండి కాపాడాలనుకుంటున్నా.
రపున్జల్ రోజంతా పాటల్లో ఉండేది. తన కిటికీ దగ్గర వాలే పక్షులతో మాట్లాడుతూ ఉండేది. మరోవైపు అదే రోజున రాజమహల్లో పుట్టిన రాజకుమారుడు కూడా ఇప్పుడు యవ్వన దశకు చేరుకున్నాడు. రాజు ముసలివాడయ్యాడు. రాజు తన కుమారుడు తన సింహాసనాన్ని అధిష్ఠించి రాకుమారుని వివాహం చేసుకుని తనకు మనవడినివ్వాలని కోరుకుంటున్నాడు. ఇతర రాజ్యాల్లో ఎంతో మంది రాజకుమారులు మహల్కు వచ్చారు. తన భార్య రూపంలో ఎవరూ కనిపించలేదు. చివరికి రాజకుమారుడు ఒక సుదీర్ఘ యాత్రకు బయలుదేరాడు. తన అసలైన ప్రేమని వెతుక్కుంటూ అడవికి చేరుకోగానే అక్కడ ఉన్న పెద్ద టవర్ వెనక దాక్కున్నాడు. అతను తన మనుషుల్ని అడిగాడు. నేను ఈ అడవిలో ఎప్పుడూ రాలేదు. పదండి, ఈరోజు ఈ అడవిని దాటి వెడదాం. ఏదైనా మంచిదారి దొరుకుతుందేమో. రాజకుమారా, ఈ అడవి మంత్రగెత్తది. విన్నాను దీనిలో ప్రవేశించిన వారు తిరిగి వెళ్లరు అని. అలా నువ్వు చెప్తున్నావా? ఇది కేవలం పుకారులైనా కావచ్చు కదా. నేను స్వయంగా వెళ్ళి చూస్తాను. రాజకుమారుడు తన మనుషులతో సహా అడవిలోకి ప్రవేశించాడు. రాజకుమారుడికి తనపై చాలా నమ్మకం ఉంది, తన మనుషులపై కాదు. కొద్ది దూరం వెళ్ళాక ఎక్కడైతే రపంజల్ ఉంటుందో ఆ టవర్ కనిపించింది. అప్పుడు రపంజల్ పాటని అతను విన్నాడు. ఎంత తీయటి స్వరం! టవర్ దగ్గరకు వెళ్ళాడు రాజకుమారుడు. ఆమె పాటని విన్నాడు. కొంతసేపటి వరకు ఆనందిస్తూనే ఉండిపోయాడు. అదే సమయంలో మంత్రగత్త అక్కడికి వచ్చింది. రపంజల్ని పిలిచింది. రపంజల్, నీ అందమైన జుట్టుని కింద పడే. మంత్రగత్త గొంతు విని రపంజల్ తన అందమైన జుట్టుని కిందకి పడేసింది. ఆ మంత్రగత్తే జుట్టుని పట్టుకుని పైకెక్కింది. ఓ, అంటే ఈమె పేరు రపంజల్ అన్నమాట. రాజకుమారుడు కొద్ది సమయం టవర్ చుట్టుపక్కలే తిరిగాడు. చివరికి రపంజల్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. మంత్రగత్త రపంజల్ జుట్టు సాయంతో ప్రతి ఉదయం కిందకి రావడం, రాత్రి పైకి ఎక్కడం గమనించాడు. నీ అందమైన జుట్టుని కింద పడే. చివరికి ఒకరోజు రాజకుమారుడు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని మంత్రగత లేని సమయంలో టవర్ వద్దకు వెళ్లి పిలిచాడు. రపంజల్, రపంజల్! రపంజల్ మొదటిసారి తన తల్లి కాకుండా మరో గొంతును వింది. ముందు సంకోచించింది, కానీ తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో ఎవరనేది చూడాలనిపించింది. అందుకే కిటికీ నుండి కిందకి చూసింది. ఆమె చూసింది ఒక నవ యువకుడు కింద తనని చూస్తుండడం. నువ్వు ఎవరివి? నీకు నా పేరులా తెలుసు? నేను ఈ సామ్రాజ్యానికి రాకుమారుణ్ణి. నేను నీ అద్భుతమైన స్వరాన్ని విన్నాను. నేను నిన్ను కలవాలని వచ్చాను. అపరిచితులతో మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. దయచేసి వెళ్ళిపో. నీకు నా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. నేను మాటిస్తున్నాను. దయచేసి కిందకి రా, మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. నేను కిందకి రాలేను, ఇక్కడ మెట్లు లేవు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో, అమ్మ నిన్ను చూడకూడదు. రాజకుమారుడు వెంటనే చెట్టు వెనకాల దాక్కున్నాడు. టవర్ దగ్గరకు మంత్రగత చేరుకుని పిలిచింది. రపంజల్ జుట్టు పట్టుకుని పైకి వచ్చింది. రాజకుమారుడు రోజూ రాసాగాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెకు కూడా రాజకుమారుడి పట్ల ఎలాంటి హాని లేదని తెలుసుకుంది. అందుకని తన జుట్టుని కిందకి విసిరింది. రాజకుమారుడు ఆమె అందమైన జుట్టు పట్టుకుని పైకి వచ్చేవాడు. రపంజల్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆమె మొదటిసారి ఒక పురుషుడిని చూస్తోంది. ఈరోజు రాజకుమారుడు తన ఎదురుగా నిలబడ్డాడు. నీ తల్లి నిన్నిక్కడ ఈ టవర్లో ఎందుకని బంధించింది? అమ్మ నాకు చెప్పింది, ఈ ప్రపంచం అంతా చెడుతో నిండిపోయిందని, ఆమె నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తోందని. కానీ ఇదెంత హాస్యాస్పదం! ఎందుకు ఒక తల్లి తన కూతురుని ఇలాంటి చోట బంధించి ఉంచుతుంది? ప్రపంచంలో చెడు ఉన్నమాట నిజమే, కానీ సౌందర్యం కూడా ఉందిగా. రపంజల్ రాజకుమారుడు చెప్పింది నిజమా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంది.
ఆమె కూడా బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటోంది. చివరికి ఆమె నిర్ణయించుకుంది అక్కడి నుండి పారిపోవడానికి. ఆ రాత్రి మంత్రగత టవర్ చేరుకునేటప్పటికి ఆమె రపంజల్ జుట్టు కింద పడి ఉండడం చూసింది. రపంజల్ నేను రావడం చూసి ఉంటుంది, అందుకే జుట్టు కింద పడేసింది. టవర్ ఎక్కాక ఆమె చూసిందేమిటి, రపంజల్ జుట్టు కత్తిరించే కిటికీకి కట్టేసి ఉంది. రపంజల్ ఎక్కడా కనిపించలేదు. ఆమె క్షణాల్లో తెలుసుకుంది రపంజల్ పారిపోయిందని. రపంజల్ జుట్టుని కత్తిరించి కిటికీకి కట్టేసింది. దాన్ని పట్టుకుని రాజకుమారుడితో కలిసి టవర్ కిందకి వచ్చేసింది. రపంజల్, రపంజల్, నువ్వు నన్ను మోసం చేసే ధైర్యం నీకెలా వచ్చింది? ఈలోగా రపంజల్ రాజకుమారుడు ఆ మాయా అడవి నుండి బయటపడ్డారు. అడవి మంత్రంతో ఉన్నది అన్న మాట కూడా మంత్రగత్త పుట్టించిన పుకారే. ఆమె అక్కడికి ఎవరూ రాకూడదని, రపంజల్ని ఎవరూ చూడకూడదని అనుకుంది. రపంజల్ రాజకుమారుడు చివరికి రాజమహల్ని చేరుకున్నారు. రపంజల్తో పాటు రాజకుమారుడు రాజా రాణి ఎదుటికి వెళ్లాడు. రాజు ఎంతో ఆరోగ్యంగా తన ఎదుటే నిలిచి ఉండడం చూశాడు. నాన్నగారు, మీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది, ఇది ఎలా జరిగింది? ఒక ఔషధ మూలిక నీ తండ్రి ఆరోగ్యాన్ని నయం చేసింది. దాని పేరేమిటి? రపంజల్. రపంజల్? రాజకుమారుడు వారికి ఏం జరిగిందో అన్ని వివరంగా చెప్పాడు. రాజు చెప్పాడు, ఒక ముసలి జంట వచ్చి ఈ ఔషధాన్ని ఇచ్చారని. వారికి ఆ చెడు మంత్రగత కథ కూడా చెప్పారు. ఎలా తమ కూతుర్ని పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయిందో. రాజకుమారుడు రపంజల్ ఆ ముసలి జంట ఇంటికి వెళ్లారు. ఆ ముసలి తల్లిదండ్రులు అందమైన జుట్టున్న అమ్మాయిని చూడగానే గుర్తుపట్టారు. ఆ అమ్మాయి తన కూతురు రపంజల్ అని, మంత్రగత్త ఎత్తుకెళ్లిన అమ్మాయి అని. నా బంగారు తల్లి, చివరికి నువ్వు నాకు దొరికావు. మొదటి నుండి మొత్తం జరిగింది విన్నాక రపంజల్ తన తల్లిదండ్రుల్ని గుర్తించింది. రాజకుమారుడు రపంజల్ని వివాహం చేసుకున్నారు. సంతోషంగా ఉండసాగారు. ఆ టవర్లోకి వెళ్లిన మంత్రగత్తకేమైంది? రాజు మంత్రగత్తని పట్టుకున్నాడు. ఆమెని ఆ టవర్లోనే ఖైదు చేశాడు. టవర్ కింద సైనికులని కాపలాగా ఉంచాడు. మంత్రగత్తె అక్కడి నుండి పారిపోకుండా కట్టుదిట్టం చేశాడు. మంత్రగత్తె మంత్ర రహస్యాలన్నీ కూడా మాయమైపోయాయి. ఎన్నో ఏళ్లకు పూర్వం భూమికి దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసిస్తూ ఉండేది. సిండ్రెల్లా తల్లి మరణించి ఎన్నో ఏళ్లైంది. ఆమె తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. సిండ్రెల్లా తండ్రి మరో వివాహం చేసుకున్న తర్వాత వారి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమె తండ్రికి కొత్త భార్య మరియు ఆమె ఇద్దరు కూతుళ్ళు సవితి తండ్రి ఇంట్లోనే ఉండసాగారు. మొదటిసారి వాళ్లు కలిసినప్పటి నుండి సవితి తల్లికి సిండ్రెల్లా అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమె కూతుళ్లకు సిండ్రెల్లా అందం, ఆమె దయాగుణం అంటే ఈర్ష్యగా ఉండేది. సిండ్రెల్లా అక్కలు సిండ్రెల్లా అంత అందంగా ఉండేవారు కాదు. ఇంతేకాదు, వాళ్ళిద్దరూ ఎంతో కఠోరంగా మొండితనంతో ఉండేవారు. ఒకరోజు ఏదో పని కారణంగా సిండ్రెల్లా తల్లి దూర ప్రాంతానికి యాత్రకి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో సిండ్రెల్లా సవితి తల్లి, ఆమె అక్కలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. సిండ్రెల్లా తోటలో అందమైన పక్షులతో కబుర్లు చెబుతున్నప్పుడు ఆమె సవితి తల్లి దగ్గరగా వచ్చింది. ఈరోజు నుండి నువ్వు ఇక్కడే పడుండు, ఇంటి పనంతా చెయ్యాల్సింది. నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగడం నాకిష్టం లేదు.
సిండ్రెల్లాకి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. నిస్సహాయంగా ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఆమె తన వస్తువుల్ని తీసుకుంది, పాకలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుండి సిండ్రెల్లా ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది. ఆమె ఎంతో అలసిపోతుంది, కానీ ఆమె సవతల్లికి లేదా సవతి అక్కలకి ఆమెపై ఏమాత్రం దయలేదు. నేలంతా మళ్ళీ శుభ్రం చెయ్యి, దీనిపై దుమ్ము నీకు కనిపించడం లేదా? నువ్వింకా బట్టలు ఉతకడం లేదా? నా వద్ద వేసుకోవడానికి మంచి డ్రెస్సే లేదు. సిండ్రెల్లా వద్ద ఎలకలు, కిటికీ దగ్గరకు వచ్చే పక్షులు తప్ప మరో స్నేహితులు లేరు. చలి నుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో ఆమె చిమ్నీ దగ్గరగా వెళ్లి వేడి కాపడం తీసుకుంటూ ఉండేది. అక్కడే నిద్రపోయేది. ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పట్నంలో రాజ్యం నుండి ఒక ప్రకటన జరిగింది. మా రాకుమారుల ద్వారా మహల్లో ఒక పార్టీ జరగనుంది. పెళ్లి కోసం అర్హులైన అమ్మాయిలందరూ ఈ పార్టీకి ఆహ్వానించబడుతున్నారు. సవతి అక్కలు ఈ ప్రకటనని విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తమ తల్లితో ఈ విషయాన్ని చెప్పారు. పార్టీలో మీరిద్దరూ అందరికంటే అందంగా ఉంటారు. రాజకుమారుడు మీ ఇద్దరులో ఒకరిని ఎంచుకోవాలి. ఈ విధంగా మనందరం మహల్లో ఉండగలం, అంతే కదా? నేను మీ ఇద్దరి కోసం గౌను చెప్పులు కొంటాను, పదండి, మనం కొనడానికి వెడదాం. సవితి తల్లి మరియు సవితి అక్కలు బయటికి వెళ్లిపోయారు. అక్కడ నిలబడి వాళ్ల మాటలు వింటున్న సిండ్రెల్లా బాధగా ఉండిపోయింది. ఎన్నో రోజులు తయారీలు జరుగుతూనే ఉన్నాయి. సవతి అక్కల గౌను కుట్టించి వచ్చేసింది. ప్రతిరోజు వాళ్లు ఆ గౌను వేసుకుని అద్దం ముందు నించుని తమ అందాల్ని చూసుకునేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సవతి అక్కలు ఆ రోజు ఎంతో హడావిడిగా సిండ్రెల్లాని పిలిచారు. సిండ్రెల్లా, సిండ్రెల్లా, త్వరగా రా. ఎక్కడ ఉన్నావు? త్వరగా మా స్నానానికి నీళ్లు సిద్ధం చేయి. రోజంతా సిండ్రెల్లా తన అక్కల తయారవడంలో సహాయపడుతూనే ఉంది. కాస్త నెమ్మదిగా బ్రష్ చెయ్యి, మొత్తం జుట్టంతా ఉడిపికేస్తావా. సాయంత్రం వరకు ఇద్దరూ పార్టీకి తయారవుతూనే ఉన్నారు. మీ ఇద్దరూ ఎంత అందంగా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు. సిండ్రెల్లా మొత్తం ధైర్యం కూడగట్టుకుని సవతి తల్లిని అడిగింది. నేను కూడా పార్టీకి రావచ్చా? ఎవరు, నువ్వా? అవును, వాళ్ళు యవ్వనంగా ఉన్న కన్యలందరినీ పిలిచారుగా. పార్టీకి నువ్వు ఇలాగే వస్తావా? రాజకుమారుడికి భార్య కావాలి, సేవకురాలు కాదు. పదండి అమ్మాయిలు, పార్టీకి లేట్ అవుతోంది. నువ్వు గుర్తుంచుకో, పడుకునే ముందు పనంతా పూర్తి చెయ్యాలి. సవితి తల్లి అక్కలు పార్టీకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా సిండ్రెల్లా ఏడవసాగింది. నేను పార్టీకి ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఈ రోజు నాకు అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు కదా. అదే సమయంలో ఒక ఉజ్వలమైన కాంతి కనిపించింది. ముందు సిండ్రెల్లాకి అర్థం కాలేదు అదేమిటన్నది. ఆ ప్రకాశంలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎంతో అందంగా కనిపించసాగింది. నా బంగారు తల్లి సిండ్రెల్లా, నువ్వు కూడా పార్టీకి వెళ్ళు తల్లి, ఏడవద్దు. సిండ్రెల్లా తన కళ్ళను నమ్మలేకపోయింది. కంగారుగా అడిగింది, నేను కూడా పార్టీకి వెళ్ళచ్చా? నేను ఎలా ఉన్నానో చూడు. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక ఆనపకాయ, 7 ఎలకల్ని అందివ్వు. సిండ్రెల్లాకి అర్థం కాలేదు ఆమెకి వస్తువులు ఎందుకు కావాలో, కానీ ఆమె అడిగినవి మాత్రం ఇచ్చింది. ముందు వంటింట్లోకి వెళ్ళింది, పెద్ద ఆనపకాయని తెచ్చింది. తన గోదాంలోకి వెళ్ళింది, ఎలక మిత్రుల్ని తోడుగా తీసుకుని వచ్చింది. పరి తన మంత్రదండంతో ఆనపకాయని అందమైన బండిగా మార్చేసింది. ఎలకల వైపు తిరిగింది. వాటిలో నుండి ఒకదాన్ని డ్రైవర్ చేసేసింది, మిగతా ఎలకలని అందమైన గుర్రాలుగా మార్చేసింది. ఆశ్చర్యంగా సిండ్రెల్లా బండిని, గుర్రాల్ని చూస్తూ ఉండిపోయింది.
అప్పుడు పరి ఆమె వైపు తిరిగింది. తన మంత్రదండంతో సిండ్రెల్లాని తాకింది. ఆమె పాత డ్రెస్ ఒక అందమైన పార్టీ గౌన్ గా మారిపోయింది. ఆమె కాలి చెప్పులు అందమైన గాజు చెప్పులుగా మారిపోయాయి. నేను రాజకుమారిలా ఉన్నాను కదూ. ఇప్పుడు పార్టీకి వెళ్లే సమయం అయింది. కానీ మర్చిపోకు, 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునిపటిలా అయిపోతావు. సిండ్రెల్లా పరికి ధన్యవాదాలు చెప్పుకుంది. వెళ్లి బండిలో కూర్చుంది. మహల వైపు పయనించింది. ఆమె అందమైన బండిని చూస్తుండిపోయింది. ఆమె దాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఉన్నట్టుండి మెట్ల దగ్గర రాజకుమారుడు కనిపించాడు. సిండ్రెల్లా నిజంగానే పార్టీలో ఉన్న అందరమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడి మొదటి చూపులోనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె సవతి తల్లి, సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఉన్నట్టుండి రాజకుమారుడు మెట్ల వద్ద కనిపించాడు. సిండ్రెల్లా పార్టీలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడికి మొదటి చూపులోనే ఆ అందమైన అమ్మాయి నచ్చింది. అందరూ ఆమెను ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఆమె నెమ్మది నెమ్మదిగా ముందుకు రాసాగింది. సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు రాజకుమారుడు తమ వైపే వస్తున్నాడని. ఓ, అతను నా వైపే వస్తున్నాడు. లేదు, నా వైపు వస్తున్నాడు. కాని రాజకుమారుడు వాళ్ళని దాటి ముందుకు వెళ్లి ఆగాడు. హే సుందరి, నాతో కలిసి నువ్వు నాట్యం చేస్తావా? సిండ్రెల్లా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. రాజకుమారుడు సిండ్రెల్లా ఉత్సాహంగా చూస్తూ ఆహ్వానించబడి వారంతా చూస్తుండగానే నాట్యం చేశారు. సిండ్రెల్లా సంగీతం, నృత్యం చూశారు. ఆమె కనిపించింది ఆ మహల్లో రాజకుమారుడు తను తప్ప మరెవరూ లేనట్టుగా. వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వరకు నృత్యం చేశారు. సిండ్రెల్లాకి ఎంత సమయమైందో తెలియలేదు. ఉన్నట్టుండి ఆమె చూపు గడియారంపై పడింది. అర్ధరాత్రి అయింది. అదే సమయంలో సిండ్రెల్లా పరి ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది. 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి వచ్చేయాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. కంగారు పడుతూ ఆమె రాజకుమారుణ్ణి అక్కడే వదిలి పరిగెత్తి వెళ్లిపోయింది. ఆమె మెహల్ మెట్టు దిగుతున్నప్పుడు ఆమె ఒక చెప్పుని అక్కడే వదిలేసింది. ఆమె వద్ద దాన్ని తీసుకునే సమయం కూడా లేదు. బయటికి వస్తూనే 12 గంటలు గడియారం కొట్టింది. మళ్లీ అన్నీ మునిపటిలాగానే మారిపోయాయి. రాజకుమారుడు ఆమె వెనకాలే పరిగెత్తుకుని వచ్చాడు, మెట్లపై వదిలేసిన చెప్పు పట్టుకుని. తెలుసుకోండి, ఈ చెప్పు ఎవరిదో. మరి దీనికోసం రాజ్యంలో ఉన్న యువతలందరినీ కలిసినా సరే ఆమెను వెతికి తీసుకుని రండి. సిండ్రెల్లా ఆయాసపడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె రాజకుమారుడితో గడిపిన సమయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెకి తెలుసు ఆమె వద్ద ఏ అవకాశం లేదు. అయినా రాజకుమారుణ్ణి ప్రేమించసాగింది. రాజకుమారుడి కోసం ఆ అమ్మాయి వెతకడం అసంభవం. ఒకవేళ వెతికినా కూడా గుర్తించలేడు. రాజకుమారుడి సేవకులు రాజ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ చెప్పులు ఎవరికి చెందుతాయని మహిళల్ని వెతకసాగారు. కానీ ఆ చెప్పులు ఏ అమ్మాయి కాలికి చేరడం లేదు. చివరికి రాజకుమారుడి మనుషులు సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నారు. సిండ్రెల్లా రాజకుమారుడి బండిని ఇంటి ముందు ఆగడం చూసి ఎంతో సంతోషించింది. సిండ్రెల్లా గదిలో నుండి బయటికి రాబోయింది. ఆమె సవిత తల్లి తలుపు దగ్గర కనిపించింది. నువ్వు ఎక్కడికి వెడుతున్నావు? నువ్వు కూడా చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా ఏమిటి?
వ్యంగ్యంగా నవ్వడంతో పాటు సవితి తల్లి గోదాము తలుపుని మూసేసింది. వద్దు, దయచేసి తలుపు తెరవండి, తెరవండి దయచేసి. ఎంత బాధాకరమైన విషయం, రాజకుమారుడికి నీకు ఎలాంటి సమానత్వం ఉంది? సేవకులు ముందుగా సన్నగా ఉన్న అక్కకి చెప్పులు వేశారు, కాని ఆమె కాళ్ళకి చిన్నవైపోయాయి. చూడు, ఇది నా కాళ్ళకి ఎంత చక్కగా సరిపోయిందో. తర్వాత లావు అక్కకి ప్రయత్నించారు, కాని చెప్పులు ఆమెకు కూడా సరిపోలేదు. బహుశా ఇంకో కాలికి వేసుకోవాలేమో. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమైంది. సిండ్రెల్లా కిటికీ వైపు పరిగెత్తడానికి ఆఖరిసారిగా ప్రయత్నించింది. కిటికీ చాలా ఎత్తుగా ఉంది. ఆమె ఏడవసాగింది. ఆమె ఏడవడం చూసి ఆమె ఎలక మిత్రులు దగ్గరగా వచ్చాయి. నా సవతి తల్లి నన్ను బంధించింది, తాళం ఆమె వద్దే ఉంచుకుంది. ఎలకలు తలుపు కింద దారి నుండి బయటికి వచ్చి సవితి తల్లి తలుపు వద్ద రాజకుమారుడి మనుషులపైకి ఎక్కి నిలబడ్డాయి. మీరు రేపు రావచ్చు కదా, ఈరోజు వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు, కాళ్ళు కాస్త వాచాయి. ఎలక సవితి తల్లి స్కర్ట్ పైకి ఎగిరింది. తాళం తీసుకుని పైనుండి పరిగెత్తింది. తాళం తలుపు కింద నుండి జారేలా చేసింది. తాళాన్ని చూసి సిండ్రెల్లా ఎంతో సంతోషించింది. తలుపు తెరిచి త్వరగా కిందకి పరిగెత్తింది. అరే, నువ్వెలా బయటికి వచ్చావు? దయచేసి ఆగండి, వెళ్ళకండి, నేను కూడా చెప్పులు వేసుకుని చూడాలి. సవితి తల్లి అక్కలు ఈ మాటలు విని గట్టిగా నవ్వసాగారు. శాంతించు, ఇది రాజకుమారిని ఆజ్ఞ. రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరూ వీటిని ప్రయత్నించాలి. సిండ్రెల్లా ఆ చెప్పులు వేసుకోగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది, ఎందుకంటే ఆ చెప్పులు ఆమెకి చక్కగా సరిపోయాయి. ఓ సుందరి, ఈ చెప్పు మరి నీదేనా? సిండ్రెల్లా అవునన్నట్టుగా తల ఊపింది. దయచేసి మాతో పాటు మహలికి రండి. సిండ్రెల్లా వారితో పాటు మహలకు వెళ్ళింది. వారు ఆమెని రాజకుమారుడి ఎదుట నిలబెట్టారు. రాజకుమారుడు సిండ్రెల్లా కళ్ళలోకి చూడగాని అతనికి తెలిసింది ఆ రాత్రి ఆమె తనతో కలిసి నృత్యం చేసిందని. చివరికి నిన్ను నేను వెతకగలిగాను, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? సంతోషంగా కన్నీళ్లు నిండిన కళ్లతో ఆమె రాజకుమారుడి ప్రస్తావనని స్వీకరించింది. వారు వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవించారు. ఒకానొకప్పటి విషయమిది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు, ఎందుకంటే అతను చాలా బద్ధకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రాణి వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది, ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్కు ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువుల్నిస్తాను. జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్కి ముందే ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు, ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో. నువ్వు సంకోచించకు, నాపై నమ్మకం ఉంచుకో.
జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్కు బదులుగా ఆవు మిల్క్ వైట్ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో. జాక్ని ఇంత సంతోషంగా ఉండటం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని. ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు, నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు, నీకీరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు, ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్ ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా భర్తకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం, వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. నాకు పిల్లల వాసన వస్తోంది, పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికెప్పుడే అవెన్ లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్ లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్ లోకి వెళ్ళి వాసన చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి, బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో, నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు. కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అవెన్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ను తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడూ పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది. ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది, పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్ లోకి వెళ్లి దాక్కున్నాడు.
భోజనమయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు. ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు. జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందికి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ల అమ్మ మళ్లీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్లీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూచున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు. ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు, కాని వాళ్లకి పిల్లాడు దొరకలేదు. భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతుకెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు. రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతనింటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాని జాక్ తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు ఎప్పుడూ దొంగతనం చేయనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆ వాళ్ల వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కాని జాక్ కూడా పనిచేయడం మొదలుపెట్టాడు.